Hi Anu. Hey Basant, what a surprise. How come you here? Cheppakunda vasthene surprise. Chepposte adi meeting. Okay, what would you like to have? Tea, coffee, cold drink? Vediga oka beer? Really? Beer? Hey, just joke chesanu. Seriously ga theeskovadu. Nuvu aa roju loan ku apply chesavu kada? Adi sanction ayipoyindi. Inko varalo vachestundi. Hey, thanks Basant. Thanks. Idi cheppadaniki enta dooram vacharu? Anduku maatrame kaadu. Actually ga maa class lo ok annual day function undi. Anduku nu tappakunda raavali. Antakante mukhyamaina vishayam ఆ రోజు నీకొకరు సాక్షి సంతకం పెట్టారే ఆవిడ పేరు కూడా ఏదో గీతో ప్రియతో అన్నవే ప్రియా వసన్ ఓ ప్రియా తన్ను కూడా తప్పకుండా తీసుకురా షీస్ హియర్ మీరే ఇన్వైట్ చేయండి ప్రియా హాయ్ మీరు ఇక్కడే ఉన్నారా సారీ అండి గమనించలేదు ఓకే అను బై ఓకే బై ఓయ్ మిడిగుడ్లు తప్పకుండా రావాలి హలో హాయ్ ప్రియా నీ ఫియాన్స్ వచ్చాడే మాట్లాడావా ఫియాన్సేనా సీక్రెట్ ఎంగేజ్మెంట్ అడగా మీ ఫ్రెండ్ అనుకు కూడా తెలియదట కదా కనీసం పెళ్ళికైనా పిలుస్తావా హే అంకుల్ ఇటో ఇటో ఇట్రండి హే హాయ్ ఏంటి లోన్ కోసం అపార్ట్మెంట్ కి వచ్చేసావా ప్రియా ఎక్కడ తన బైక్ పార్క్ చేస్తుంది వసంత్ ఇక్కడ వాడా నెహ్రూ గారి స్టైల్ లో పిల్లలు ఆగలి ఆగలి ఆడుతున్నాడు వాడి గురించి వదిలే అందరూ ఎక్కారా ఎక్కేసారా ఎక్కారా ఎక్కారా ఎక్కరట అసలు నీకు తెలియముందా అదేంటి జంటలు జంటలుగా కూర్చోబెట్టి ఎక్కారా ఎక్కారా అని అరుస్తావు ఏంటి రే ఇది స్లో బైక్ రేస్ రా జంటలు జంటలుగా కూర్చోబెట్టి మెల్లమెల్లగా బండి నడుపుతూ అదుగో అక్కడ కనిపిస్తున్నదే గీత చివరగా అక్కడికి వెళ్ళి ఎవరు చేరుతారో వాళ్ళకి ఇలాంటి కంచాలు రెండు బహుమతిగా ఇవ్వబడును ఒకటి కడుక్కోవడానికి జగ్గిస్తున్నావు లేదంటే తింటానికి బొచ్చిస్తున్నావు ఇవి తప్ప వేరే బహుమతులే ఇవ్వవా ఇంత వెటకారంగా మాట్లాడుతున్నావే ఈ పోటీలో పాల్గొని నువ్వు విన్ చేయగలవా ఇలా చూడు మిస్టర్ చీపుల మేము బ్రేక్ పెట్టామంటే ఉన్న చోటలోనే కదలకుండా అరగంట సేపు ఉంటాం రెండు బొచ్చుల మీద నా పేరు రాసి ఉంచు ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తాను అయ్యయ్యో ఒకవేళ విన్ చేసి వీడు బొచ్చులెత్తుకెళ్తాడేమో అరే దిగండి కాస్త దూరంగా వెళ్ళి కౌగిలించుకుని కూర్చోండి ఒక చిన్న కోరిక ఏంటి ఆ రెండు బొచ్చల్లో ఒక బొచ్చ నాకు కావాలి అయితే ఆ బైక్ తీసుకుని నా వెనకే రా అది నా వల్ల కాదు కానీ ఎలాగో నువ్వే గెలుస్తావు నా కూతుర్ని వెనకాల కూర్చోబెట్టుకుని ఒక బొచ్చ నాకు ఇవ్వు ఎక్కించు రామా రా రా త్వరగా రా నీ ఫోటో ఒకటి ఉంటే ఇస్తావా ఎందుకు పూజ రూమ్ నుంచి పూజ చేయడానికి ఒక బొచ్చ కోసం నీ కూతురు నాతో పంపిస్తున్నావే నీలాంటి గొప్ప తండ్రి ఉండడు నన్ను ఆశీర్వదించు మామా చల్లగా ఉండు మామా ఎందుకంటున్నాడు ఏదో మతం పొందే ఉంటుంది స్పీడ్గా వెళ్ళా కూడా బ్రేక్ ఇస్తే జర్కే ఉండదు కదా స్టాండ్ వేసున్నప్పుడు అయ్యయ్యో ప్రియా నువ్వా సారీ ప్రియా ఇట్స్ ఓకే కావాలనే చేయలేదుగా మీరు ఇట్ వాస్ జస్ట్ ఎన్ యాక్సిడెంట్ చాచా కావాలనే చేశాను ఎంత మందిలో ఉన్నా భార్య ఎక్కడుందో భర్త పసిగట్లేడా ఏంటి చూడమ్మా తడి బట్టలతో ఎక్కువసేపు ఉంటే పడిసెం పట్టుద్ది ఇదిగో కషాయం తాగమ్మా పడిసెం గిడిసెం అన్నీ ఎగిరిపోతాయి ఏంటి తలెంత తడిగా ఉంది గుడ్డతో తుడుచుకోకూడదా ఎల్లమ్మా వెళ్ళి బట్టలు మార్చుకో వెళ్ళు ఇది నీ ఇల్లమ్మా ఎందుకు వెనకాడతావు వెళ్ళు Thank you.
ఏమండి నాకు మీరు బాగా నచ్చారండి మనం పెళ్లి చేసుకుందామా ఏంటి జోక్ చేస్తున్నారా స్టాప్ ఇట్ ఇక మీదట ఎప్పుడు మిమ్మల్ని కలవకూడదు అనుకుంటున్నాను మగవాళ్ళకి కోరుకున్నది వెంటనే దొరికితే దాని విలువ తెలీదు టెస్ట్ చేసి చూడాలనుకుంటారు గుడ్ బై నేను చేసుకోబోయే అమ్మాయికి చేరుకోవడానికి వచ్చాను మీరు ఒక మంచి చీర సెలెక్ట్ చేసి పెడతారా వసంత్ వన్ సెకండ్ వచ్చేస్తాను హలో వెంకీ ఏంటను ఇంకో కనెక్షనా సారీ అండి కావాలని గుద్దలేదు నేను కావాలని గుద్దాను నిజముగతను ఎవరని చెప్పాలి నిజముగతను ఎవరని చెప్పాలి మగ సిరి గల దొర అని చెప్పాలి మనసున తను సెగలను రేపులే నన్ను నువ్వు చూపులతోటి తినడం మానాలి రూపం నీకు చేస్తానాతో ఆడాలి నీలో కసి కసి ఆశ విరిసను ఏంటో తెలవాలి నాలో కల కల నాడే కళలను నువ్వు గెలవాలి ఇక దాగుడు మూతలు ఏనా దారిలో ఉంది బాణ చిరిపి కను నా మనసే తెలిసే ఇక నేటైనా నిజముగతను ఎవరని చెప్పాలి నిజముగతను ఎవరని చెప్పాలి మగ సిరి గల దొర అని చెప్పాలి మనసున తను సెగలను రేపులే
నిజముగా తను ఎవరని చెప్పాలి. నిజముగా తను ఎవరని చెప్పాలి. మగ సిరి గల దొర అని చెప్పాలి. మనసున తను సెగలను రేపులే. పోలీసులు అయోమయం, టూ టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ మాయం. ఏంటన్నా ఇది? ఇన్స్పెక్టర్ మాయమైపోయాడని రాసింది గదా. ఇంట్లో గాడిపెళ్ళం మంచిగలే, గందికే పరిషాన్ అయిపోయి పారిపోయినట్టుండు. పొడిస్తే ఒక్కపోటికే పైకి పోవాలి, గట్లా చేయకుండా సగం ప్రాణాలతో వదిలేశారు ఇంద్ర. ఏమైంది బాబు? డిక్కీలా కొబ్బరి బొండాలు ఎట్టుండ్రు, గవే కిందికి మెదికి అవుతున్నాయి. రే పోనిరా. ఎవర్రా ఈ బ్రహ్మరాక్షసి, ఇలా రెచ్చిపోయింది? మై స్వీట్ డార్లింగ్. మాడిపోయిన పెసరట్లా ఉంది, ఇది నీకు స్వీట్ డార్లింగ్ గా అయితే అయిందిలేండి. ఒక నెల జూ అయినా కట్టండి, నేను వెళ్ళిపోతాను. చెబితే అర్థం చేసుకోండి సార్.